రాయచోటి నియోజకవర్గ పరిధిలో కరోనాకు కరోనా వ్యాప్తికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఆల్మోస్ట్ మన దగ్గర ఇంతవరకు కూడా ఒక్క కేసు కూడా నమోదు నమోదు కాకపోవడం అనేది చాలా సంతోషదాయకమని విషయం అంతేకాకుండా మన గౌరవ ఎమ్మెల్యే టాస్క్ ఫోర్స్ చైర్మన్గా ఉంటూ ఆయన తీసుకున్న చర్యల వల్ల కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి ఆయన మనోస్థైర్యం నింపడం అయితేనేమి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఆయన ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా అందజేయడం అయితేనేమి ఈ కార్యకలాపాలన్నిటి వల్ల కూడా మనము కరోనాను కట్టడి చేయగలిగినాం కాకపోతే ఇంకో పది రోజుల పాటు పద్నాలుగో తారీఖు వరకు ఈ లాక్డౌన్ అనేది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ఆదేశించింది కాబట్టి ఈ పది రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రజలందరూ సహకరించాలని ముఖ్యంగా పోలీసు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్సు మన రోడ్ల మీద ఉండి వాళ్ళు కాపలా కాస్తున్నారు వాళ్లకు సహకరించి ఎక్కడ కానీ ఎటువంటి గొడవలు కానీ ఏమి లేకుండా ఉండడం ఒకటి టూ వీలర్స్ తిరగకుండా ఒకవేళ చాలా అత్యవసరమైన కార్యమైతే సకారణంతో ఒక్కరుగా దాని మీద రావాలి తప్ప ఇద్దరు తిరగకూడదు ఇద్దరు వస్తే పండ్లు సీజ్ చేయమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా కొత్త వాళ్ళు ఎవ్వరు కూడా ఏ ప్రాంతంలో కూడా అడుగు పెట్టడానికి వీలులేదు ఆ విధంగా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే అది పల్లెల్లో కానీ రాయచోటి టౌన్లో కానీ ఎక్కడైనా సరే కొత్త వాళ్ళు కానీ కొత్త వాళ్ళు ఆ ప్రదేశంలో ప్రవేశిస్తే ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాము ఎందుకంటే ఇప్పుడు ఈ పద్నాలుగో తారీఖు వరకు లాక్డౌన్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే కంటామినేషన్ అనేది ఏ స్థాయిలో కూడా ఎవరి దగ్గర నుంచి రాకూడదనే ప్రభుత్వ ఉద్దేశం ఉంది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఆ ఏరియాకి ప్రవేశించినప్పుడు వాళ్ళ ద్వారా కూడా కంటామినేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా సొంత బంధువులు సొంత వాళ్ళైతే కూడా ఎవరిని అలో చేయకుండా కొత్త వాళ్ళని దయచేసి ఆ కొత్త వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు అందజేసినట్టయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము వాళ్ళని క్వారంటైన్ సెంటర్లో వాళ్లకు వసతి ఏర్పాటు చేసి ఈ పది రోజుల పాటు వాళ్ళు ఎవరితో కలవకుండా ఉండే ఏర్పాట్లు మేము చేయడం జరుగుతుంది ఇది ఈ ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు ప్రభుత్వ నీతి ప్ర ప్రభుత్వ నియమ నిబంధనలు ఈ విధంగా ఉండేటప్పుడు ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కొత్త వాళ్ళని ఎవరిని రానియకుండా కొంత ఎక్కడన్నా మార్కెట్కి వచ్చినప్పుడు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు అలో చేసిన టైంలో ఖచ్చితంగా ఒకరికొకరు ఒక మీటర్ దూరము అనేది దూరంగా ఉంటూ ఆ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎక్కడికి వెళ్ళినా సోప్ తీసుకొని చేతులు కడుక్కొని పరిశుభ్రంగా ఉండి అన్నం తినేటప్పుడు కానీ వేరే కొత్త దగ్గరికి పోయినప్పుడు కానీ కొత్తగా వేరే బయట నుంచి వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా కూడా చేతులు కడుక్కోవడం వల్ల ఆ సోప్ అనేది కరోనాని చంపేస్తుంది కాబట్టి సోపు నీళ్ళతో బాగా కడుక్కోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది సో ఈ వ్యక్తిగత పరిశుభ్రత సోషల్ డిస్టెన్సు ప్లస్ ఎక్కడైనా అవసరమైతే శానిటైజర్లు కూడా జేబులో పెట్టుకుని శానిటైజర్ల ద్వారా కూడా చేతులు పరిశుభ్రం చేసుకోవచ్చు ఇది చేసుకుంటూ ఫుడ్ కొంత క్వాలిటీగా తింటా ఉంటే ఈ రోగాన్ని మనం దూరం